అమరావతి పాదయాత్ర. వాస్తవంగా అమరావతి అంశం ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయం, దాన్ని ప్రజా ఉద్యమాల నిర్ణయం అంటే కనుక ఆటోమేటిక్గా మిగతా ప్రాంతాల సంఘర్షణ స్టార్ట్ అవుతుంది. క్రిందటిసారి అమరావతి ఒక సింగపూర్లా కనిపించింది, ఆల్రెడీ మారిపోయింది అన్నటువంటి ప్రచారం, వాస్తవంగా ఎవరు వచ్చి ఇక్కడ చూసుకోవాలి ఉత్తరాంధ్రలోను రాయలసీమలు, కానీ మొత్తం లక్షల కోట్లు పోసేసాము అద్భుతం సూపర్ అనేటప్పటికీనే తమ ప్రాంతంలో నేతల్ని నిలదీశారు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్. దాని ఇంపాక్టే ఇక్కడ వాస్తవంగా రాయలసీమలో 2 సీట్లకు పరిమితం కావడం, తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో దారుణమైనట్టు దెబ్బ. ఇక్కడేమో కట్టలేదని చూశారు కాబట్టి వీళ్ళు ఓడించారు. ఇక్కడ ఇంకా మనం ఒక భ్రమల అనే పదం కూడా నేను వాడిన, ఎందుకంటే ఊహాజనితమైనటువంటి కాన్సెప్ట్ కంటే కూడా ఇక్కడ ఒకే చోట కేంద్రీకృతం అనేటువంటి కాన్సెప్ట్ పబ్లిక్లో వచ్చేటువంటిది లబ్ధి చేకూరేటువంటి వాడికి హ్యాపీ, లబ్ధి లేదు అనేటువంటి వాడికి బాధ. ఇంతకుముందు నేను చాలాసార్లు ప్రస్తావించాను, ఒప్పుకోవచ్చు ఒప్పుకోపోవచ్చు, బెజవాడ గుంటూరులో అభివృద్ధి ఆపేసి మరి అమరావతిలో 29 గ్రామాలంటే బెజవాడ గుంటూరు వాళ్ళే ఒప్పుకోలేదు. ఎందుకని, మొట్టమొదట చక్కటి అభివృద్ధి జరిగింది 2013 దగ్గర నుంచి, రాష్ట్ర విభజన అన్నప్పటి నుంచి చకచకా పికప్ అయిపోయింది బెజవాడ గుంటూరు దాదాపుగా 2015 దాకా. ఎప్పుడైతే 29 గ్రామాల రాజధాని అన్నారో దగ్మని పరిగెడుతున్నది కాస్త ఒక్కసారి మోకాలు అడ్డం పెడితే దగ్మనెట్ అయితే బొక్క బోర్లు పడతారో అట్లాంటి స్టేజ్ అయింది. నున్నా పాయకాపురం లాంటి చోట్లనే ఇల్లు 70-80 లక్షలు పలికినటువంటి సందర్భం వంద గజాలు. ఇక్కడ రియల్ ఎస్టేట్ కదా మనం అభివృద్ధి అనేది చెప్తుంది. అకస్మాత్తుగా ఎప్పుడైతే అది ఈ 23 గ్రామాలన్నారో మళ్ళీ 50 లక్షలకు 55 లక్షలు పడిపోయింది. ఇప్పుడు 55 లక్షలకు ఇల్లు దొరుకుతుంది, 70 లక్షలకు డూప్లెక్స్లు దొరుకుతున్నాయి అక్కడ. ఎందుకని, ఇదివరకు అప్పుడు 70-80కి వెళ్ళిపోయింది. అంటే అదే రీజన్ గుంటూరు అవుట్స్ ఖర్చు కొట్టిపాడు అట్లాంటి ఏరియాలో కూడా ఇప్పుడు 35-40 లక్షల రూపాయలకి అక్కడ అపార్ట్మెంట్లు ఫ్లాట్లు దొరుకుతున్నాయి. అప్పట్లో అయితే కనుక 65-70 లక్షల రూపాయలు చెప్పినటువంటి సందర్భం. అంటే రియల్ ఎస్టేట్ అభివృద్ధి అయితే కనుక అదే కాన్సెప్ట్ అవుతుంది. అంటే ఇక్కడే పక్కనే ఉన్నటువంటి నగరంలోనే తేడా వచ్చినప్పుడు ఇంకెట్లా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఉత్తరాంధ్ర వాళ్ళు పాదయాత్ర అంట, 3 జిల్లాలోళ్ళు కలిసి అరసవెల్లి దగ్గర నుంచి సింహాచలం దాకా, ఇంకో పక్కన రాయలసీమ వాళ్ళు పాదయాత్ర ప్లాన్ చేసుకుంటున్నారు వరుసపెట్టి. అంటే ఎప్పుడైతే ఈ తొడకొట్టుడు వ్యవహారాలు బిగినయినాయో అది రాజకీయ కోణం అంటుందో, మరి మిగతా వాళ్ళు చూస్తూ కూర్చుంటారా? ఇప్పుడు రైతు యాత్ర అక్కడ ఢిల్లీలో చేశారు, ఫైనల్గా ఏమైంది, పంజాబ్లో గెలుపొందింది. ఇక్కడ మన కాన్సెప్ట్ కూడా అదే, పంజాబ్లో రైతుల్ని పాయింట్ని పెట్టినే ఢిల్లీ రైతు ఉద్యమం అనడం పెట్టుకుని పంజాబ్లో ఆప్ గెలిచి, ఇక్కడ అమరావతి రైతు కాన్సెప్ట్ పెట్టుకుని తెలుగుదేశం గెలవాలనుకోండి, గుడ్ మంచిదే. కాకపోతే అది అక్కడ ఆ రాష్ట్రాల్లో రెచ్చగొట్ల, మిగతా చోట్ల దేశమంతా కూడా వేరే కోణంలోకి పంపించే ప్రయత్నం చేశారు. అలాగ వెనక్కి తీసుకునే రకమా ఇతను అంటే డౌట్ఫుల్లే. 3 రాజధానుల కాన్సెప్టు వెనక్కి తీసుకునే రకం కాదు మోడీ టైప్లో. సమస్య అప్పుడు ఎటుకు తీసుకెళ్లాలా, డిబేట్ మేము వచ్చిన తర్వాత అనేది తీసుకెళ్ళి జనంలోకి వెళ్ళాలి. అలా కాకుండా ఎందుకురా అని చెప్పి తొడలు కొడితే ఏమవుతుంది, మిగతా ప్రాంతాల్లో ఒక అసహనం రేగుతుంది. ఇప్పుడు అసహనమే తీసుకొస్తుంది. రాష్ట్ర విభజన టైంలో ఎట్లయితే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని పబ్లిక్గా తిట్టుకుంది, నాయకులు ఎలా అయితే రెచ్చగొట్టారు, ఇప్పుడు రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడానికి రెడీ అవుతున్నారు. ఏమవుతుందో చూడాలి.